వంటలకు ఇంతకంటే స్వచ్ఛమైన గానుగ నూనె మరెక్కడా దొరకదు. ఎస్ఆర్వి నేచురల్స్ ఆర్డర్స్ కై స్క్రీన్ పై నెంబర్ కి కాల్ చేయండి. ప్రభుత్వాలు మారినా కానీ అన్నదాతల తలరాత మాత్రం మారడం లేదు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను కొనుగోళ్ల జాప్యం వల్ల అన్నదాతల కష్టం బూడిదలో పోసిన పన్నీరు అవుతోంది. కరువు వస్తే పంటలు ఎండిపాయే, వానొస్తే చేతికొచ్చిన పంట గంగపాలయ్యే అన్నట్టుగా తయారైంది ప్రస్తుతం రైతుల పరిస్థితి. తాజాగా తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ యాదాద్రి భువనగిరి జిల్లాలో రైతులు ధర్నా చేపట్టారు. ఆత్మకూరు మండలం ప్రధాన రహదారిపై రైతులు ఆందోళన చేపట్టారు. కష్టపడి పండించిన పంటను కొనుగోలు చేయకుండా అధికారులు జాప్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాల్లో రోజుల తరబడి ధాన్యం కుప్పలు అలాగే ఉన్నా కానీ పట్టించుకునే నాథుడే కరువయ్యారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అంతేకాకుండా వర్షాలు కూడా కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయన్నారు. వర్షం నుంచి పంటను కాపాడుకునేందుకు నానాతంటాలు పడుతున్నామన్నారు. వీలైనంత త్వరగా ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కొన్న ఓట్లు కలిసేయాలి, కొంతమన్నారు. మరి రబి సీజన్ ఓట్లు వచ్చినా కూడా ఈ రోజు రైతుల ఓట్లు చేయడం లేదని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడు బోనస్ ఆడితే ఓట్లే కొంత లేడు, బోనస్ ఆడితే బోనస్ 500 ఇస్తాను. జాసి మళ్ళా ఖరీఫ్ నుంచి కొంత కొనుగోలు చేస్తా. ఎలక్షన్ అయిపోగానే సన్నోట్లకే నేను 500 రూపాయలు బోనస్ ఇస్తా, దొడ్డోట్లకి ఇవ్వాలని మాయ మాటలు చెప్తా ఉన్నాడు. ఊసరవేలి కన్నా ఎక్కువ రంగులు మారుతూ ఉన్నటువంటి రేవంత్ రెడ్డికి రైతుల సభలో గుర్తు చెప్పాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. రేపు జరుగుతున్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలలో కూడా యోగులు, మేధావులు, రైతు బిడ్డలందరూ కూడా గుర్తు చెప్పాల్సిన అవసరం ఉన్నది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.